జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 55వ వార్డు కార్పొరేటర్గా గెలిచిన కేవీఎన్ శశికళ ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకముంచి తనకు ఓటు వేసి గెలిపించిన స్థానిక ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 1592 ఓట్ల మెజారిటీతో గెలిపించిన వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, తన భుజం తట్టి తనకు సపోర్ట్ చేసిన వార్డు సీనియర్ నాయకులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ఆమె విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్పొరేటర్గా గెలిచిన శశికళకి మహిళలు పూలదండలు వేసి మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మేము అత్యధిక మెజారిటీతో గెలుపొందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుప్పలపూడి శ్రీనివాస్, బొడ్డేటి గంగా మహేష్, కేపీ రత్నాకర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేవీఎం శశికళ అడ్వకేట్ ఈరోజు తాడిచెట్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఘన విజయం సాధించిన సందర్భంగా, ఏదైతే ఈరోజు ఓటు వేసి ఈరోజు నాకు అభ్యర్థిగా గెలిపించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందామని ఈరోజంతా వార్డులో పర్యటిస్తూ ఉన్నాను. ఈరోజు మా ముఖ్య నాయకులు అందరూ కూడా సహకరిస్తున్నారు. మా ఇంతటి ఘన విజయానికి కాదు, మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన యొక్క ప్రజా మంచి పరిపాలనే ఈరోజు మా విజయానికి, ఇంతటి ఘన విజయానికి, ప్రజలు ఇచ్చిన ఈ విజయానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఏదైతే నమ్మకంతో ఈ విజయాన్ని ప్రశాసించి పెట్టారో వారి నమ్మకాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటా వారిలో కూడా కూడా తాడిచెట్టు పాలెంలో నేను వారి అందరికీ కూడా అందుబాటులో ఉండి మా నాయకులందరి సహకారంతో వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని వారందరికీ హామీ ఇస్తూ, ఇంతటి ఘన విజయాన్ని ప్రసాదించిన వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ హామీలను ఎప్పుడూ కూడా నెరవేరుస్తానని, ఎప్పుడూ కూడా మీలో మనిషిగా ఉండి ఇక్కడే ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ మంచి పరిపాలన కూడా, మరియు విజయసాయి మా ప్రీతమ నేత విజయసాయి రెడ్డి గారు, మరియు మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు గారు, మరియు మా ఎన్నికల ఇన్ఛార్జ్ గారు కాశీ విశ్వనాథన్ గారు, వీరందరి ఆధ్వర్యంలో నేను ఎప్పుడూ కూడా మీ ముందుటే ఉండి ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరిస్తానని నా విజయాన్ని వీరందరికీ కానుకగా ఇస్తూ, జై జగన్.